హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిజ్జా పాకెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక కప్ మైదా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలో వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ వంట సోడానికి కానీ వేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకటిన్నర చెంచా ఆయిల్ని వేసుకోవాలి మీకు పాకెట్స్ క్రిస్పీగా కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా సరిపడా నీళ్ళను పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని పిండిని ఇలా బాగా కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి వేసుకుని రెండు చెంచాల వెల్లుల్లి తురుము వేసుకొని తర్వాత అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు చిన్న కప్పు స్వీట్ కార్న్ చిన్న కప్పు ఉడికించిన బఠానీని వేసుకుని బాగా కలుపుకోవాలి బఠానీ ప్లేస్లో మీరు పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని కొద్దిగా వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి ఒక చెంచా వాటర్ని వేసుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలి వాటర్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి చూడండి పది నిమిషాలకు వెజిటేబుల్స్ బాగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా పిజ్జా సాస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలకు ఒకటి హాఫ్ కప్ గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలోంచి సగం పిండిని తీసుకోవాలి తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ బాగా పల్చగా చపాతీలాగా వద్దుకోవాలి ఒత్తుకుని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా రెక్టాంగిల్ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి దీంట్లోకి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఒక చెంచా పెట్టుకుని సైడ్స్కి వాటర్ అప్లై చేసుకోవాలి తర్వాత వేరొక చపాతీ పీస్ కూడా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని ఇలా పైనుంచి పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి చేసుకుని ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత వేడి నూనెలో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మాత్రం మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ పిజ్జా పాకెట్స్ రెడీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు కదండి అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్